భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో దళిత బంధు పేరు మీద పేద ప్రజలను ఎమ్మెల్యే తనయుడు వర్మ రాఘవ దోచుకుంటున్నాడని ప్రతి ఒక్క యూనిట్కు 2 నుంచి 3 లక్షలు ఇస్తే గాని దళిత బంధు ఇవ్వమని నిర్మకమాటంగా చెప్తున్నాడని అసలు దళిత బంధు ఇవ్వడానికి ఎమ్మెల్యే సిఫార్సు అవసరం లేనే లేదని కేవలం కలెక్టర్ నిజమైన పేద దళితులను పరిశీలించి ఈ దళిత బంధు అందేలా చేయాలని డిమాండ్ చేశారు కానీ ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు చెప్పిన వారికి మాత్రమే దళిత బంధు అమలవుతుందని అదేవిధంగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యల కేసుల్లో ప్రధాన ముద్దాయిగా జైలుకు వెళ్లి వచ్చిన కండిషనల్ బెయిల్ పై బయటికి వచ్చిన వర్మ రాఘవ ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయని అసలు పార్టీ నుండి సస్పెండ్ చేశారా లేదా అనే ప్రశ్న ప్రజల్లో మొదలవుతుందని ఆ విధంగా అధికార పార్టీ కార్యక్రమంలో వర్మ రాఘవ పాల్గొంటున్నారని దీనిపై తక్షణమే అధికార పార్టీ చర్యలు తీసుకుని రాఘవ ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేయాలని లేని పక్షంలో బీజేపీ పార్టీ తరఫున ఎటువంటి చర్యలకైనా తాము సిద్ధమవుతామని హెచ్చరించారు ముఖ్యంగా ఈ రోజున దళిత బంధు పేరు మీద టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దందా చేస్తా ఉన్నారు. నిరుపేదలైనటువంటి దళితులకు ఎక్కడ కూడా దళిత బంధు అందట్లా. కేవలం ఎమ్మెల్యేలు సంతకాలు పెడితేనే అప్లికేషన్ తీసుకుంటున్నారు. మరి ఏదైతే దీనికి ఒక కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ గారి అధ్యక్షతన, కలెక్టర్ గారి దగ్గర పోయి ఎవరైనా పేదవాడు దళితుడు వెళ్తే ఎమ్మెల్యే దగ్గర పోయి నెట తీసుకురాంటున్నారు. రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎమ్మెల్యేల లెటర్తో పనేంటి? నిజమైనటువంటి దళితుడికి చెందాల్సినటువంటి దళిత బంధు టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది దళాలు తినేస్తున్నారు. నేను హైకోర్టు కూడా సూటిగా ప్రశ్నించింది, ఎమ్మెల్యే సిఫార్సు ఏంటి, దీనికి అవసరం లేదు, మీరు ఎమ్మెల్యే లెటర్ లేకుండా దళిత బంధుని అమలు చేయండి, ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ ద్వారానే మీరు నిజమైన పేదవాడు ఎవరైతే ఉన్నారో దళితులు వాళ్ళకి చెందాలని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది హైకోర్టు కూడా. మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ గారు కూడా ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్ తీసేసి నిజమైనటువంటి పేదవాడైన దళితుడికి దళిత బంధు చెందాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్కొక్క దళితుడి దగ్గర మీకు ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి మా 3 నుంచి 4 లక్షలు 5 లక్షల వరకు డిమాండ్ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు. కొంతమంది టీఆర్ఎస్ పార్టీ యొక్క దళాలు వీటిని అరికట్టాలి. నిజమైన దళితుడికి న్యాయం జరగాలంటే ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్ తీసేసి నేరుగా దళితులకి కలెక్టర్ ద్వారా అందజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాని మీద ఇవాళ మా జిల్లా కార్యవర్గ సమావేశం అయింది. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున దీని మీద కలెక్టర్ రావాల్సిన ముందు త్వరలో ఇది కనుక ఆపకపోతే అరికట్టకపోతే దీక్ష చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ షాడో ఎమ్మెల్యే పెత్తనం ఎక్కువైపోయింది. దళితులందరికీ కూడా ఎవరైతే దళితులు ఉన్నారో కొంతమంది నాయకులు ఉన్నారో ప్రలోభ పెట్టి నీకు దళిత బంధు ఇస్తావు నా బర్త్డే చేయండి లేకపోతే నాకు బ్యానర్లు కట్టండి ఫ్లెక్సీలు కట్టండి అని చెప్పి మళ్ళా తిరుగుతూ ఉన్నాడు. కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం, ఆ రోజున శాస్త్ర బహిష్కరణ అన్నారు, చేశారా చేయలేదా, లేకపోతే మళ్ళీ చేసింది ఎత్తేశారా, మళ్ళా నిర్లజ్జగా సిగ్గు లేకుండా మళ్ళీ తిరుగుతూ ఉన్నాడు. కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు అతను బ్యానర్లు కట్టడం అతను బ్యాన్స్ వేయటం అది పద్ధతైనా. ఇది ఒక కుటుంబం సరిపోయి పేద కుటుంబం, అదేవిధంగా చిన్న పిల్లలు నలుగురు ఆత్మహత్య చేసుకుంటే అందులో ప్రధాన నిందితుడితనం. 5-6 నెలలు జైల్లో ఉండొచ్చాడు. అప్పుడు వనమగారు ఏమన్నారు, ఇక అతను బయట తిప్పంగా ప్రజలకు లేఖ రాశాడు, మరి అలా ఆయన కారులోనే ఆయన ఏమంటే తిరుగుతున్నాడు అన్ని అధికారులు.